అందరికీ నమస్కారం. నా పేరు పప్పల భాస్కర్ రావు. మా ఆవిడ పేరు పప్పల సుజిన కుమారి. మాది ఉప్పువలస గ్రామం, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఎరువుల వ్యాపారం కూడా నేను చేస్తున్నాను, వ్యవసాయం కూడా చేస్తున్నాను, ఈ రెండును. మా ఆవిడ నాకు ఎప్పటికప్పుడుకి వ్యవసాయంలో నాకు సలహాలు ఇస్తూ స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు. మా అబ్బాయి బెంగళూరులో ఇంజనీర్గా చేస్తున్నారు. ధనంజయ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసరు, అగ్రికల్చరల్ చీఫ్ కమిషనర్. ఈ విధంగా రావాడ గ్రామంలో ఈ ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన సదస్సు కండక్ట్ చేస్తున్నారని తెలియగానే మేమిద్దరం కూడా రావాడ గ్రామానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నో స్టాల్స్ అక్కడ పెట్టడం జరిగింది ఈ ప్రకృతి వ్యవసాయం గురించి. దాంట్లో ముఖ్యంగా ఈ జీవామృతం ఎలా తయారు చేయాలి, ఈ తయారు చేసే విధానం అనేది అక్కడ చెప్పడం జరిగింది. దానివల్ల ఉపయోగాలు చెప్పడం జరిగింది. అలాగే ఘనజీవామృతం ఎలా తయారు చేయాలి, దాని తరపు ఉపయోగాలు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇవన్నీ తెలుసుకొని ఆ తర్వాత అప్పలాయుడు గారు పొందూరు నుంచి, అతను కూడా అలాగే సిఆర్పి పద్మ గారు, కుమార్ గారు, వీళ్ళందరూ కూడా మాకు అవగాహన కల్పించారు అక్కడ. ఆ తర్వాత అక్కడ ధనంజయ రెడ్డి గారి తలకు మాటలు విన్నాం. అక్కడ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈ వ్యవసాయం చేయడం వల్ల రైతులు ఆత్మహత్యలు నివారణ అవుతుంది, రైతులకి ఎంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలితం పొందవచ్చు, ఈ విషయాలన్నీ కూడా అక్కడ మేము తెలుసుకున్నాం. అలాగే కొంతమంది రైతులు కూడా అక్కడ మాట్లాడారు, వాళ్ళ తలకు అనుభవాలు కూడాను ఈ ప్రకృతి వ్యవసాయం గురించి. ఇవన్నీ కూడా మాకు ఒక మంచి స్ఫూర్తిదాయకంగా కలిగాయి. అక్కడి నుంచి మేము జస్ట్ 3 రోజుల తర్వాత ఈ జీవామృతం అనేది మేము తయారు చేయడం ప్రారంభించాం. ఫస్ట్ తయారు చేసేటప్పుడు సిఆర్పి పద్మ గారు, కుమార్ గారు ఇద్దరే వచ్చి మాకు డెమో చూపించారు ఎలాగ మేము తయారు చేయాలో. ఆ విధంగా అక్కడి నుంచి ప్రతి 15 రోజులకి మేము ఈ జీవామృతం తయారు చేసి కొబ్బరి తోటకి మేము అప్లై చేయడం ప్రారంభించాం. నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి నిర్మించుకున్న గోశాల ఇది. మీరు చూస్తున్న ఆ 4 ఆవులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేశీయ ఆవులు. ద్రవ జీవామృతం తయారు చేయడానికి నిల్వ ఉంచుకున్న 135 లీటర్ల ఆవు మూత్రం. ఈ ద్రవ జీవామృతాన్ని ప్రతి చెట్టుకి 15 రోజులకోసారి మేము అందజేస్తున్నాం. ఈ 10 డ్రమ్ముల్లో తయారు చేస్తున్న జీవామృతం మొత్తం 2000 లీటర్లు. నేను తయారు చేస్తున్న ఈ 2000 లీటర్ల ద్రవ జీవామృతాన్ని నేను సాగు చేస్తున్న ఈ 15 ఎకరాల కొబ్బరి తోటలో సుమారు 1000 మొక్కలకి మేము దాన్ని సరఫరా చేయాలంటే చాలా శ్రమతో కూడుకుని పని. కావున ఈ ద్రవ జీవామృతాన్ని, ఈ 2000 లీటర్ల ద్రవ జీవామృతాన్ని నేను నూతిలో పోసి డ్రిప్ ద్వారా ప్రతి చెట్టుకి సునాయాసంగా అందేటట్లు చేయగలుగుతున్నాం. ఆసీలోని ఈ నూతిలో నీరు లేకపోవడం వల్ల బోర్ ద్వారా ఈ నూతిలో నీరు మేము పంపిస్తూ ఈ జీవామృతాన్ని ఆ నూతిలో కలిపి డ్రిప్ ద్వారా ప్రతి మొక్కకి అందేటట్టు మేము చేస్తున్నాం. పూర్వం నేను రసాయనిక ఎరువుల ద్వారా వ్యవసాయం చేసేటప్పుడు ఈ 15 ఎకరాల కొబ్బరి తోటకి సుమారు 70,000 రూపాయలు ఖర్చు అయ్యేది. అయితే ఈ 15 ఎకరాల కొబ్బరిలో నాకు ఒక తీతకి సుమారు 12,000 కాయ వచ్చేది. కాయ ఒక్కటికి 6 రూపాయలు చొప్పున 72,000 రూపాయలు ఆదాయం నాకు వచ్చేది. అనగా ఒక తీతకి 72,000 రూపాయలు చొప్పున 10 తీతలకి 720,000 రూపాయలు ఆదాయం నాకు సంవత్సరానికి వస్తుంది. ఇప్పుడు సేంద్రియ ఎరువు వాడడం వల్ల ఒక తీతకి 20,000 కాయ వస్తుంది. కాయ ఒక్కంటికి 11 రూపాయలు, అంటే 220,000 రూపాయలు ఒక తీతకి ఆదాయం మనకు వస్తుంది. అంటే సంవత్సరానికి 22 లక్షల ఆదాయం వస్తుంది. గతంలో 7,20,000 రూపాయలు మాత్రమే వచ్చేది, కానీ ఇప్పుడు 3 రెట్లు పెరిగింది ఆదాయం. ఒక్కసారి రసాయనిక ఎరువుల వాడకం నుంచి ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మారినాక పంట దిగుబడి తగ్గుతుందేమో భయపడ్డాం, కానీ నెమ్మది నెమ్మదిగా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ మల్చింగ్ విధానాన్ని ఇవన్నీ పాటించడం మొదలుపెట్టాక భూమిపైకి లోపటి నుంచి పైకి రావడము, అలాగే దాన్ని సహజ సిద్ధంగా చెట్టు యొక్క పచ్చదనాన్ని నిరంతరంగా ఉండడము, భూమిలోని ప్రకృతి సిద్ధమైన మార్పులు గమనించాము, అలాగే ఫలసాయంలో కూడా రెట్టింపు ఆదాయాన్ని పొందాము. ఈ సేంద్రియ వ్యవసాయం చేయడం మొదలుపెట్టిన తర్వాత నెలకి
1500 రూపాయలు ఖర్చు అవుతుంది ఎరువుల నిమిత్తము. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఎరువుల నిమిత్తము ప్రకృతి సిద్ధంగా మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదే రసాయనిక ఎరువులకి సంవత్సరానికి 70,000 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళం. అంటే తేడా 52,000 రూపాయలు ఆదాయం మిగిలింది ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన. అంతేకాదు, ఇంతకుముందు కొబ్బరిని ఒక్కొక్క కాయ 6 రూపాయలకు అమ్మేవాళ్ళం. ఇప్పుడు అదే కొబ్బరి ఈ సేంద్రీయ పద్ధతిలో ఈ ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం చేయడం వలన 11 రూపాయలకి కొబ్బరి రేటు పెరగడమే కాకుండా కొబ్బరిపై వచ్చే మచ్చ కూడా నివారణ అయ్యింది. ఆ కొబ్బరి పరిమాణం కూడా పెరిగింది, అలాగే ఆ రుచి కూడా పెరగడం గమనించాం మేము. అందుకే ఈ ప్రకృతి వ్యవసాయం వలన రెట్టింపు ఆదాయాన్ని పొందగలుగుతున్నామనే సత్యాన్ని మేము గుర్తించాము. ఇంకా ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతికి ఇంకా మాకు గవర్నమెంట్ తరపు నుంచి కూడా ప్రోత్సాహం ఇస్తే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విస్తరింప చేయాలనేది కూడా లక్ష్యంగా ముందుకు సాగడానికి మేమంతా నిర్ణయించుకున్నాం. ప్రకృతి వ్యవసాయం వల్లే సాధ్యమనే సత్యాన్ని మన పాలేకర్ గారు మెథడ్స్ వలన చాలా సులభ సాధ్యంగా దానిని అనుభవ రూపంలో మనము ఆ సహజ ఫలితాలను మనం పొందవచ్చు. వ్యవసాయ అధికారులు ఈ భూమిని సంరక్షించుకోవడానికి అనేక విధములైన షార్ట్ ఫిల్మ్స్ ద్వారా, అనేక విధమైన అవగాహన సదస్సుల ద్వారా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని తెలియజేస్తున్నారు. రైతు సోదరులందరికీ నా తాలూకు ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతూ ప్రతి మానవుడికి కూడా మంచి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిస్తూ అందరికి కూడా బాగు చేస్తారని నేను కోరుతూ ఇంతటితో నా విన్నపం. ధన్యవాదాలు.